ज्योति नगर श्री वेंकटेश्वर स्वामी आलय ब्रह्मोत्सवालु वैभवंगा मुगिसाई। ఆలయంలోని విగ్రహాలను సుందరంగా అలంకరించారు। మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు అభిషేకం చక్రస్నానం ధ్వజారోహణంతో పాటు హోమ కార్యక్రమాలు చేపట్టారు। గత 5 రోజులుగా చేపట్టిన బ్రహ్మోత్సవాలు ముగిసాయని చివరి రోజున సూర్యప్రభ వాహనంపై ఊరేగించి ముగింపు వేడుకలు జరుపుతున్నామని వేద పండితులు శ్రీపాద వల్లభ తిరుపతి అన్నారు। ఆలయాన్ని హితోదికంగా అభివృద్ధి చేయడానికి కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారని కొనియాడారు। భక్తులందరూ హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని అన్నారు। బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగించుకున్నామని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు అన్నారు। ఇందుకు సహకరించిన కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు। వచ్చే ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని తెలిపారు। వెంకటేశ్వర స్వామి వారికి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవపేతంగా గత 5 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి। ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు చివరి రోజు స్వామి వారికి ప్రాతః కాలంలో చక్కగా తిరిచి సూర్యప్రభ వాహనంపైన గ్రామోత్సవంగా వేయించేసి తరువాత స్వామి వారికి అభిషేకాదులన్నీ కూడా సమర్పించి అవభృత చక్ర స్నానం అనేటటువంటి కార్యక్రమాలు ఎంతో వైభవంగా ఉదయకాలంలో జరిగాయి। సాయంకాలం స్వామివారికి ఇప్పుడు మహాపూర్ణావతి ధ్వజావరోహణ కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియున్నాయి। ఈ యొక్క దేవాలయం ఎంతో హితోదికంగా అభివృద్ధి చేయడానికి భక్తులందరూ కూడా సహకరించి ఈ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రలు కావాలని తెలియజేస్తూ గత 5 రోజుల నుండి ద్వితీయ వార్షిక పంచాహినిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి। ఈ రోజుతో ముగింపు కార్యక్రమము బ్రహ్మాండంగా ఈరోజు ధ్వజ ఆవరణంతో కార్యక్రమాలన్నీ ముగించుకున్నాము। ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో పూర్ణాహుతితో ఈ నేటి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగిస్తూ ఉన్నాం।